హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎల్ఐసి యొక్క ఐపీ అలాట్మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, అందరూ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. అండ్ దానికన్నా ముందు ఇంకో విషయం చెప్తున్నా, మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా సేమ్ ప్రాసెస్ పెద్దగా టెన్షన్ అయితే పడవసం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది, ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళి కే ఫిన్టెక్ అని టైప్ చేస్తాం. కే ఫిన్టెక్ అంటే వాళ్ళు రిజిస్టర్, అంటే ఎల్ఐసి ఐపీ వాళ్ళు వాళ్ళే మెయింటైన్ చేస్తారు కాబట్టి కే ఫిన్టెక్ కేఫిన్టెక్ అని టైప్ చేయగానే అయితే ఒక రిజల్ట్ అనేది వస్తుంది. చూసారు ఫస్ట్ రిజల్ట్ వచ్చింది, ఈ రిజల్ట్ దగ్గర క్లిక్ చేస్తాం. కేఫిన్టెక్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటి వచ్చి చూసారా, కేఫిన్టెక్ టెక్నాలజీ లిమిటెడ్ అని చెప్పి ఐపీ అలాట్మెంట్ స్టేటస్ అని వచ్చింది చూసారా. ఇక్కడ క్లిక్ చేస్తాం, ఐపీ అలాట్మెంట్ స్టేటస్ దగ్గర క్లిక్ చేయగానే అయితే డైరెక్ట్ గా మెయిన్ పేజ్ కే తీసుకెళ్లిపోతుంటది. లేకపోతే కొన్ని కొన్ని సార్లు ఇక్కడ ఇలా వస్తారు, సర్వర్స్ దగ్గర తీసుకెళ్తుంటది. సర్వర్స్ దగ్గర ఏ సర్వర్ దగ్గర క్లిక్ చేసినా సరే సేమ్ పేజ్, అంటే మెయిన్ పేజ్ కి ఎక్కడ తీసుకెళ్ళినా సరే మెయిన్ పేజ్ కే తీసుకెళ్లిపోతుంటది. ఇక్కడ రీసెంట్ ఐపీ షో ఆల్ ఐపీ ఓస్ అని వస్తుంది. మన రీసెంట్ ఐపీ దాన్ని ఏం ఆటోమేటిక్ అక్కడ వస్తూ ఉంటది కాబట్టి దాన్ని ఏం చేయవలసిన లేదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, ఇంకా ఇక్కడ యాడ్ చేయలేదు, ఇంకా టైం పడుతుంది కాబట్టి యాడ్ చేయడానికి. ఇంకా ఎల్ఐసి అంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తాను, ఇది క్లిక్ చేస్తాం. ఇక్కడ దాని తర్వాత ఏమొచ్చింది, ఇక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ కానీ లేకపోతే డిపిఐడి నెంబర్ కానీ లేకపోతే పాన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. పాన్ నెంబర్ యాడ్ చేసుకుంటే ఈజీ కాబట్టి పాన్ నెంబర్ దగ్గర మీ పాన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తాం. పాన్ నెంబర్ ఇచ్చేసి ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేస్తాం. ఈ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే అయితే మీకు ఓపెన్ అయిపోతుంటుంది. ఇంకా నేను ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. మీకు ఎలెక్ట్ అయ్యా అనుకోండి, ఎల్ఐసి అయిపోయి 15 షేర్స్ కాబట్టి మీ 15 షేర్స్ క్రెడిట్ అయ్యాయని చూపిస్తుంది, మీ నేమ్తో సహా చూపిస్తుంది. లేకపోతే ఎలెక్ట్ అవ్వకపోతే మీకు 0 షేర్స్ అనేవి క్రెడిట్ అయ్యాయని చూపిస్తుంది. ఆ విధంగా అయితే మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.